హలో వియర్స్ వెల్కమ్ టు కలాం క్లబ్ సైన్స్ లెసన్స్ ఈ వీడియోలో మనము ప్లాస్టిడ్ల గురించి అలాగే ప్లాస్టిడ్లలో ఒక రకమైన ప్లాస్ట్ల గురించి సంపూర్ణంగా సమగ్రంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సో మొట్టమొదట ప్లాస్టిడ్లు అంటే ఏమి సో ఈ చిత్రంలో మీకు కనబడేది కణం మీకు అందరికీ తెలుసు కణం లోపల కణద్రవ్యం ఉంటుంది ఈ కణద్రవ్యంలో అనేక చిన్న చిన్న రేణువులు స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి ఇలా కణద్రవ్యములో స్వేచ్ఛగా తేలియాడే చిన్న చిన్న రేణువులను కణాంగాలు అంటారని మీకు తెలుసు అలాగే మనం ఇప్పుడు చర్చించే ప్లాస్టిడ్లు కూడా కణం యొక్క కణద్రవ్యంలో ఉండే రకరకాల కణాంగాలలో ఒక రకమైన కణాంగాలు అనమాట సో ప్లాస్టిడ్లు అనేవి ఒక రకమైన కణాంగాలు ఈ ప్లాస్టిడ్లు రెండు పొరల త్వచం చేత ఆవరించబడ్డ కణాంగాలు అన్నమాట సో మైటోకాండ్రియాల్లాగా ప్లాస్టిక్లు కూడా రెండు పొరల త్వచం చేత ఆవరించబడ్డ కణాంగాలు అందుచేత వీటిని ద్వి త్వచావరిత కణాంగాలు అంటారు సో మీకు అందరికీ ప్లాస్టిలు అనేటివి ఒక రకమైన కణాంగాలు అనే విషయము అర్థమైంది అనుకుంటాను మరి ఈ ప్లాస్టిక్లకు ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవర్రా అంటే ఏఎఫ్డబల్యూ స్కింపర్ ఆండ్రూస్ ఫ్రాన్స్ విల్హెల్మ్ స్కింపర్ అనే శాస్త్రవేత్త ఈ ప్లాస్టిడ్లకు ప్లాస్టిడ్లు అనే పేరు పెట్టాడనమాట ఇతను ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో ఈ ప్లాస్టిడ్లను పరిశీలించినప్పుడు అవి ఎలా కనబడ్డాయంటే అంటే అచ్చుపోయబడ్డ కనబడ్డాయి అన్నమాట ఇక్కడ ఈ ప్లాస్టిడ్ అనే పదము ప్లాస్టికాస్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది సో ప్లాస్టిడ్ అనే పదము ప్లాస్టికాస్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది అనమాట సో ఈ గ్రీకు భాషలో ప్లాస్టికాస్ అంటే అచ్చుపోయబడ్డ లేదా ఏర్పాటు చేయబడ్డ అని అర్థం అనమాట సో ఈ ఏఎఫ్డబ్ల్యూ డబ్ల్యూ స్కింపర్ అనే శాస్త్రవేత్త ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో ఈ యొక్క ప్లాస్టిడ్లు అనే నిర్మాణాలను పరిశీలించినప్పుడు అవి అచ్చిపోయేబడ్డ బడ్డ కనబడడం వల్లనేమో వాటికి ప్లాస్టిడ్లు అనే పేరు పెట్టాడు సో మీకు ఇప్పుడు ప్లాస్టిడ్లు అంటే ఏమి మరి ప్లాస్టిడ్లకు ఆ పేరు ఎలా వచ్చిందనే విషయము అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ ప్లాస్టిడ్ల యొక్క చారిత్రక నేపథ్యం ఏమో చూద్దాం ఈ చిత్రంలో మీకు కనబడుతున్న శాస్త్రవేత్త పేరు యాంటోనీవాన్ లివెన్ హాక్ సో ఈ యాంటోనీన్ లివెన్ హాక్ అనే శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్లాస్టిడ్లను కనుగొన్నాడనమాట సో పదిహేడవ శతాబ్దంలోనే ఈ ప్లాస్టిడ్లను కనుగొన్న శాస్త్రవేత్త ఎవర్రా అంటే యాంటోనివాన్ లివెన్హాక్ ఇతను ఒక వెయ్యి ఆరు వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ప్లాస్టిడ్లను మొట్టమొదట కనుగొన్నాడనమాట ఈ చిత్రంలో కనబడుతున్న మరో శాస్త్రవేత్త పేరు నిహేమియా గ్రూ ఇతను కూడా పదిహేడవ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్త ఇతను కూడా ఈ ప్లాస్టిడ్ల యొక్క రూపము లేదా ఆకారం గురించి నిర్మాణం గురించి విధులను గురించి వివరించే ప్రయత్నం చేశాడు ఈ చిత్రంలో మీకు కనబడుతున్న శాస్త్రవేత్త పేరు ఎర్నెస్ట్ హెకెల్ ఈ ఎర్నెస్ట్ హెక్కెల్ అనే శాస్త్రవేత్త పూర్తి పేరు ఏమిరా అంటే ఎర్నెస్ట్ హెన్రిచ్ ఫిలిప్ అగస్ట్ హెకెల్ ఈ శాస్త్రవేత్త పంతొమ్మిదవ శతాబ్దంలో ప్లాస్టియర్ల మీద పరిశోధన చేసే ప్రయత్నం చేశాడు కానీ ప్లాస్టియర్ల గురించి మనకు పూర్తి సమాచారాన్ని అందజేసిన శాస్త్రవేత్త ఎవర్రా అంటే ఆండ్రూస్ ఫ్రాన్స్ విల్హెల్మ్ స్కింపర్ ఇందాక చెప్పుకున్నాం కదా ప్లాస్టిక్లకు మొట్టమొదట పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఏఎఫ్డబుల్యూ స్కింపర్ అని ఇతను ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ప్లాస్టిక్ల మీద పరిశోధన చేసి వాటికి ప్లాస్టిడ్లు అనే పేరు పెట్టాడు అంతవరకు ఈ ప్లాస్టిక్లకు ఏ రంగురేనువులను లేదా కలర్డ్ పార్టికల్స్నో అని పిలుచుకునేవారు కానీ ఈ యొక్క అనే పేరును మాత్రము సూచించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఏఎఫ్ డబ్ల్యూ స్కింపర్ ఇతను ఆ పేరును సూచించిన తర్వాత అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలందరూ దానిని ఆమోదించడం జరిగింది సో ఈ అనే పేరు స్థిరపడింది అన్నమాట సో ప్లాస్టిక్లను కనుగొన్నది ఎవరు అంటే వాన్ లీవెన్ హాక్ మరి ప్లాస్టిక్లకు ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఏఎఫ్డబ్ల్యూ స్కింపర్ అనమాట నెక్స్ట్ మనము ప్లాస్టిడ్లు ఏ ఏ కణాల్లో ఉంటాయో తెలుసుకుందాం సో ప్లాస్టిడ్లు నిజ కేంద్ర కణాలైనా వృక్ష కణాల్లో ఉంటాయన్నమాట అలాగే ప్లాస్టిడ్లు శైవల కణాల్లో కూడా ఉంటాయన్నమాట అలాగే ప్లాస్టిడ్లు యూగ్లినాయిడ్లు అనే యూగ్లినా వంటి జంతువుల్లో కూడా ఈ ప్లాస్టిడ్లు ఉంటాయన్నమాట సో ప్లాస్టిక్లు కలిగిన కణాలు ఏవి అంటే వృక్ష కణాలు శైవల కణాలు యూగ్లినాయిడ్ వంటి ఏకన జీవుల్లో ఈ ప్లాస్టిడ్లు ఉంటాయి మరి ప్లాస్టిడ్లు ఏ కణాల్లో ఉండవు అంటే జంతు కణాల్లో ప్లాస్టిడ్లు ఉండవు అలాగే కేంద్రక పూర్వ కణాలైన బ్యాక్టీరియాలో కూడా ఈ యొక్క ప్లాస్టిడ్లు ఉండవు కాకపోతే కొన్ని ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా కిరణజన్యసంయోకులు జరిపే బ్యాక్టీరియాలలో ప్లాస్టిడ్లు లేకపోయినా కిరణజన్య సమ్మె జరపడానికి కావాల్సిన వర్ణద్రవ్యాలు మాత్రం ఉంటాయన్నమాట సో సాధారణంగా ఈ కేంద్రక పూర్వకణాలలో ప్లాస్టిడ్లు ఉండవు నెక్స్ట్ సిలిండ్రాల్లో కూడా అంటే పుట్టగొడుగులు బూజ్ వంటి సిలిండ్రాల్లో కూడా ఈ యొక్క ప్లాస్టిడ్లు ఉండవు మరి ప్లాస్టిడ్లను కలిగి ఉండని కణాలు ఏవి అంటే మనము జంతుకణం చెప్పాలి అలాగే బ్యాక్టీరియా కేంద్రక పూర్వకణాల్లో కూడా ఈ ప్లాస్టిడ్లు ఉండవు అలాగే సిలిండర్ కణాల్లో కూడా ఈ ప్లాస్టిడ్లు ఉండాలన్నమాట సో ప్లాస్టిడ్లు ఏ ఏ కణాల్లో ఉంటాయి ఏ ఏ కణాల్లో ఉండవో మీకు అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ మనము ప్లాస్టిక్ల యొక్క ఆకారం ఎలా ఉంటుందో చూద్దాం సో ప్లాస్టిక్ల ఆకారం సో సాధారణంగా ప్లాస్టిక్లు గుండ్రంగా ఉంటాయి రౌండ్గా లేకుంటే ఓవల్ షేప్ అండాకారంలో ఉంటాయన్నమాట అరుదుగా కొన్నిసార్లు ఈ ప్లాస్టిక్లు అటు గుండ్రంగా ఇటు అండాకారంగా కాకుండా వేరు వేరు ఆకారాల్లో కూడా ఉంటాయన్నమాట అందుకే ఈ ప్లాస్టిక్లో ఏమంటామంటే బహురూప కణాంగాలు పాలీమార్ఫిక్ ఆర్గనైల్స్ అంటే వివిధ రూపాల్లో ఉండే కణాంగాలను బహురూప కణాంగాలు అంటాము ఈ ప్లాస్టిక్లు కొన్ని సందర్భాల్లో వేరు వేరు ఆకారాల్లో కూడా ఉంటాయి కాబట్టి వీటిని బహురూప కణాంగాలు లేదా పాలీమార్ఫిక్ ఆర్గనైల్స్ అంటారు నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ల యొక్క ఉత్పత్తి ప్లాస్టిక్లు ఎలా ఉత్పత్తి అవుతాయి ఎలా ఆవిర్భవిస్తాయి శుద్ధం సో ప్లాస్టిక్లు ప్లాస్టిడ్లు అనే నిర్మాణం నుంచి ఉత్పత్తి అవుతాయి అన్నమాట సో ప్లాస్టిక్లు ప్లాస్టిడ్లు అనే నిర్మాణాల నుండి ఉత్పత్తి అవుతాయి మరి ఈ ప్రో ప్లాస్టిక్లు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి అంటే కణద్రవ్యం నుంచి లేదా కణద్రవ్యంలో ఉన్న చిన్న చిన్న రేణువుల నుంచి ఈ ప్రోప్లాస్టిక్లు తయారవుతాయి ఈ ప్రోప్లాస్టిక్ల నుంచి వివిధ రకాల ప్లాస్టిక్లు ఏర్పడతాయి అన్నమాట నెక్స్ట్ ప్లాస్టిక్ల యొక్క విధులు సో ఇక్కడ ప్లాస్టిక్లన్నీ ఒకే రకమైన విధులు నిర్వర్తించవు వివిధ ప్లాస్టిక్లు వివిధ రకాల విధులను అన్నమాట మనము ప్లాస్టిక్ల విధుల్లో ముఖ్యమైన ఒక నాలుగు విధులను చర్చిద్దాం మొట్టమొదటి విధి ఏమ్రా అంటే ముఖ్యమైన విధి ఏమ్రా అంటే జీవక్రియల్లోకెల్లా అతి ముఖ్యమైన జీవక్రియ కిరణజన్య సూర్యక్రియ ఈ ప్లాస్టిడ్లు ఈ ముఖ్యమైన జీవక్రియ అయినా సంయోగక్రియను జరుపుతాయి అన్నమాట జరిపి పిండి పదార్థాలను తయారు చేస్తాయి సో ప్లాస్టిక్లు యొక్క ముఖ్యమైన విధి ఏమిరా అంటే ఇవి జీవక్రియల్లోకెల్లా అతి కీలకమైన జీవక్రియ అయినా కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి జరిపి పిండి పదార్థాలను తయారు చేస్తాయి అన్నమాట సో జీవకోటికి ఆహారాన్ని ఇచ్చే కణాంగము ఏది అంటే ప్లాస్టిడ్లు అంతేకాకుండా ఇవి తయారు చేసిన ఆహారాన్ని వివిధ రూపాలలో నిల్వ అన్నమాట సో ప్లాస్టిడ్లు ఆహారాన్ని తయారు చేస్తాయి అలాగే ఆహార పదార్థాలను వివిధ రూపాల్లో నిల్వ అన్నమాట ఈ ప్లాస్టిడ్లు పరపరాగ సంపర్కాన్ని కూడా పరోక్షంగా తోడ్పడతాయి అన్నమాట అలాగే విత్తన మరియు పండ్ల వ్యాప్తికి కూడా ఈ ప్లాస్టిడ్లు తోడ్పడతాయి ఇవి ప్లాస్టిడ్లు యొక్క ముఖ్యమైన నాలుగు విధులు నెక్స్ట్ మనము ప్లాస్టిడ్ల రకాల గురించి చర్చిద్దాం ఈ ప్లాస్టిక్ల రకాలు అనేవి ఎలా వచ్చాయంటే ప్లాస్టిడ్లలో ఉండే వర్ణద్రవ్యాలను ఆధారంగా చేసుకొని ఏఎఫ్డబ్ల్యూ స్కింపర్ ఆండ్రూస్ ఫ్రాన్స్ విల్హెల్మ్ స్కింపర్ అనే శాస్త్రవేత్త ఈ ప్లాస్టిడ్లను వాటిలో ఉండే వర్ణద్రవ్య ఆధార వర్ణ ద్రవ్యాల ఆధారంగా చేసుకొని మూడు రకాలుగా వర్గీకరించాడు అనమాట అవేవిరా అంటే నెంబర్ వన్ ల్యూకోప్లాస్టులు లేదా శ్వేత రేణువులు రెండవది నెంబర్ టూ క్రోమోప్లాస్టులు లేదా వర్ణసహిత రేణువులు మూడవది క్లోరోప్లాస్టులు లేదా హరిత రేణువులు సో ల్యూకోప్లాస్టులు లేదా శ్వేత రేణువులు క్రోమోప్లాస్టులు లేదా వర్ణ సహిత రేణువులు మూడవది క్లోరోప్లాస్టులు లేదా హరిత రేణువులు అని మూడు రకాలుగా ప్లాస్టిడ్లను వర్గీకరించారనమాట సో మనము ఈ వీడియోలో ల్యూకోప్లాస్ట్ల గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం రాబోయే వీడియోల్లో క్రోమోప్లాస్ట్ల గురించి క్లోరోప్లాస్ట్ల గురించి తెలుసుకుందాం సో మనము ఇప్పుడు ల్యూకోప్లాస్ట్ల గురించి సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ల్యూకోప్లాస్ట్లు అంటే ఏ ప్లాస్టిడ్లలో అయితే ఎటువంటి వర్ణద్రవ్యాలు ఉండవో ఆ ప్లాస్టిడ్లను ల్యూకోప్లాస్టులు లేదా ల్యూకోప్లాస్టిడ్లు అంటారనమాట సో ఎటువంటి వర్ణద్రవ్యాలు లేవు కాబట్టి ఇవి తెలుపు రంగులో ఉంటాయి సో ల్యూకో అంటే తెలుపు ఈ ప్లాస్టిడ్లలో ఎటువంటి వర్ణద్రవ్యాలు లేవు కాబట్టి అవి వర్ణరహితంగా లేదా తెలుపుగా ఉంటాయి కాబట్టి వాటికి ల్యూకోప్లాస్టులు లేదా ల్యూకోప్లాస్టిడ్లు అనే పేరు వచ్చిందనమాట ఈ ల్యూకోప్లాస్టులనే శ్వేత రేణువులు అని ఉంటా అంటారనమాట సో ల్యూకోప్లాస్టిక్ మరి ఒక పేరు ఏమి రా అంటే శ్వేత రేణువులు మరి ఈ ల్యూకోప్లాస్టిక్లు ఎక్కడ ఉంటాయంటే మొక్క లేదా వృక్షం యొక్క కాంతి సోకని భాగాల్లో ఉంటాయి ఉదాహరణకు వేర్లు తీసుకోండి భూమి లోపల ఉంటాయి కదా ఆ వేర్లపైన కాంతి సోకదు కదా అటువంటి భాగాల్లో ఈ యొక్క ల్యూకోప్లాస్ట్లు సాధారణంగా ఉంటాయి అన్నమాట అలాగే ఈ యొక్క ల్యూకోప్లాస్ట్లు ఎక్కడుంటాయంటే మొక్క లేదా వృక్ష దేహం యొక్క లోతుగా ఉన్న కణజాలలో ఉంటాయన్నమాట అంటే ఉపరితల కణజాలలో కాకుండా లోపల కణజాలలో ఈ ఉంటాయి ఉంటాయన్నమాట ఈ ల్యూకోప్లాస్టులు వివిధ రకాల ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడంలో కీలక పాత్ర వహిస్తాయి మనం ఇందాక చెప్పుకున్నాం ప్లాస్టిక్లు యొక్క వివిధ విధులు ఈ ప్లాస్టిక్లు యొక్క వివిధ విధుల్లో ల్యూకోప్లాస్టుల యొక్క విధి ఏమి అంటే ఆహార పదార్థాలను నిల్వ అన్నమాట సో ఈ ల్యూకోప్లాస్టులు అవి నిల్వ చేసుకునే ఆహార పదార్థాలను ఆధారంగా చేసుకొని మూడు రకాలుగా వర్గీకరించారు సో మనము ఇందాక ప్లాస్టిక్లు మూడు రకాలు ఉన్నాం కదా ఇప్పుడు ల్యూకోప్లాస్టులు మూడు రకాలు అన్నమాట సో అవి నిల్వ చేసుకునే ఆహార పదార్థాలను ఆధారంగా చేసుకొని ల్యూకోప్లాస్ట్ను మూడు రకాలుగా వర్గీకరించారనమాట అవి ఒకటి అమైలోప్లాస్టులు లేదా పిండి రేణువులు రెండవది ఇలయోప్లాస్టులు లేదా క్రొవ్వు రేణువులు మూడవది అల్యూరోప్లాస్టులు లేదా మాంసకృతుల రేణువులు అని ఈ ల్యూకోప్లాస్టులను మూడు రకాలుగా వర్గీకరించారు దీని ఆధారంగా అవి నిల్వ చేసుకునే ఆహార పదార్థాలను ఆధారంగా చేసుకుని మనము ఇప్పుడు ఒక్కొక్క ల్యూకోరక ఒక్కొక్క రకమైన ల్యూకోప్లాస్ట్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మొట్టమొట అమైలో ప్లాస్టులు లేదా పిండి రేణువులు సో ఇక్కడ అమైల్ అంటే పిండి లేదా స్టార్చ్ అని అర్థం అన్నమాట సో పిండి లేదా స్టార్చ్ను ఏ ల్యూకోప్లాస్ట్లు అయితే నిల్వ చేసుకుంటాయో ఆ ల్యూకోప్లాస్టులను అమైలోప్లాస్టర్లు అంటారు సో పేర్లో ఉంది అమైల్ అంటే పిండి లేదా స్టార్చ్ పిండిని నిల్వ చేసుకునే ల్యూకోప్లాస్టులు కాబట్టి వీటిని అమైలో ప్లాస్టర్లు అంటారు లేదా పిండి రేణువులు అంటారు మరి ఈ అమైలో ప్లాస్టులు ఎక్కువగా బంగాళాదుంపల్లో గోధుమలో వరి అంటే ముఖ్యంగా ధాన్యాలలో చిరుధాన్యాలలో అలాగే దుంపల్లో ఈ యొక్క అమైలోప్లాస్ట్లు అధికంగా ఉంటాయన్నమాట సో ఇది అమైలోప్లాస్టుల గురించి నెక్స్ట్ రెండవదైన ఇలయోప్లాస్టులు లేదా క్రొవ్వు రేణువులు ఇక్కడ ఇలై అంటే ఆలివ్ నూనె లేదా దీపం వెలిగించడానికి వాడే క్రొవ్వుని అర్థం సో ఇలయ్ అంటే ఆలివ్ నూనె లేదా దీపం వెలిగించడానికి వినియోగించే క్రొవ్వుని అర్థం అన్నమాట సో ఇక్కడ నూనె లేదా క్రొవ్వు ఇలా అంటే నూనె లేదా అర్థం వస్తుంది కాబట్టి నూనెలు లేదా క్రొవ్వులను నిల్వ చేసుకునే ల్యూకోప్లాస్టులను ఇలయోప్లాస్టులు లేదా క్రొవ్వు రేణువులు అంటారన్నమాట సో క్రొవ్వులను ఇంగ్లీష్లో లిపిడ్లు అంటారు కాబట్టి ఇలయోప్లాస్టులకు మరో పేరు ఉంది అదే లిపోప్లాస్టులు సో లిపిడ్స్ అంటే క్రొవ్వులు కాబట్టి ఈ యొక్క క్రొవ్వులు లేదా నూనెలను నిల్వ చేసుకునే ల్యూకోప్లాస్టులను ఇలయోప్లాస్టులు లేదా లిపోప్లాస్టులు అని కూడా అంటారు అన్నమాట ఇవి ఎక్కువగా నూనె గింజలైన వేరుశనగ ఆముదం ప్రొద్దుతిరుగుడు వంటి నూనె గింజలను ఇచ్చే మొక్కల్లో ఈ యొక్క ఇలయోప్లాస్టులు లేదా లిపోప్లాస్టులు అధికంగా ఉంటాయి ఇక చివరగా మూడవది అంటే అల్యూరోప్లాస్టులు లేదా మాంసపు కృతుల రేణువులు ఇవి ఇక్కడ అల్యూరోప్లాస్ట్ అనే పేరు ఎలా వచ్చిందంటే అల్యురాన్ అనే పదం నుంచి అల్యూరోప్లాస్ట్ వచ్చాయన్నమాట మరి అల్యురాన్ అంటే ఏమిరా అంటే గింజల్లో ఉండే ప్రోటీన్ రేణువులను ఏమంటాము అంటే అల్యురాన్ అంటాం ముఖ్యంగా గోధుమ గింజల్లో ఉండే ప్రోటీన్ రేణువు పేరు అల్యురాన్ మరి ఈ ప్రోటీన్ రేణువులను ఈ ల్యూకోప్లాస్ట్లు నిల్వ చేసుకుంటాయి కాబట్టి ప్రోటీన్లు లేదా మాంసకృతులను ఈ ల్యూకోప్లాస్ట్ని నిల్వ చేసుకుంటాయి కాబట్టి వీటికి అల్యురోప్లాస్టులు అనే పేరు పెట్టారనమాట సో లేదా తెలుగులో మాంసకృతులు రేణువులు అంటాం సో ఇక్కడ ప్రోటీన్లు నిల్వ చేసుకుంటాయి కాబట్టి వీటిని ప్రొటీనోప్లాస్ట్లు అని కూడా పిలుస్తారనమాట సో అల్యూరోప్లాస్టిక్ మరొక పేరు ప్రోటీనోప్లాస్టులు మరి ఈ ప్రొటీనోప్లాస్ట్లు ఎక్కువగా కందిపప్పు ఉద్దిపప్పు అంటే మినుములు మినప్పప్పు అలాగే పెసరపప్పు అంటే పప్పు దినుసులు లేదా అపరాలు సో పప్పు దినుసులు ఇచ్చే మొక్కల్లో ఎక్కువగా ఈ యొక్క అల్యూరోప్లాస్ట్లు ఉంటాయన్నమాట ఇది ల్యూకోప్లాస్ట్ల గురించి సమగ్రంగా మీరు అర్థం చేసుకోవాల్సింది సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ప్లాస్టిడ్లు అంటే ఏమి ప్లాస్టిడ్ల యొక్క చారిత్రక నేపథ్యం ఏమి ప్లాస్టిడ్లు ఏ ఏ కణాల్లో ఉంటాయి ఏ ఏ కణాల్లో ఉండవు ప్లాస్టిడ్ల యొక్క ఉత్పత్తి అలాగే ప్లాస్టిడ్ల యొక్క ప్రాముఖ్యత లేదా ముఖ్యమైన విధులేమి ప్లాస్టిక్ల యొక్క రకాలు అవేవి అలాగే ల్యూకోప్లాస్టులు అంటే ఏమి వివిధ రకాల ల్యూకోప్లాస్టులు వాటి యొక్క విధులు మీకు అర్థమైందనుకుంటాను సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ప్లాస్టిక్ల గురించి అలాగే ల్యూకోప్లాస్టుల గురించి సంపూర్ణ సమగ్ర సమాచారం అందిందని నేను భావిస్తున్నాను విష్యూ ఆల్ ది బెస్ట్ కీప్ వాచింగ్ కలాం క్లబ్ సైన్స్ లెసన్స్ Wish you a good day.